నెల్లూరు జిల్లా కోవూరులోని పడుగుపాడు వాగు మిట్టలోని దత్తాత్రి గ్రీన్ హోమ్స్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల అధికారులు తహసీల్దార్ సుబ్బయ్య, ఎంపీడీఓ శ్రీహరి, సబ్ రిజిస్టార్ కోటేశ్వరమ్మ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎంపీడీఓ శ్రీహరి, పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న ఆయన దత్తాత్రి హోంవారు చేస్తున్న మొక్కలు నాటే కార్యక్రమాన్ని అభినందించారు. రాష్ట్రమంతటా 20 కోట్ల మొక్కలు నాటడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో దత్తాత్రి హోమ్స్ సభ్యులు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పొడుగుపాడులోని దత్తాత్రి గ్రీన్ హోమ్స్లో దాని చైర్మన్, లేఅవుట్ చైర్మన్ వచ్చేసి మన శ్రీనివాస నాయుడు గారు, వారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ ఒక 500 మొక్కల్ని నాటడానికి కోసంగా ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నేను తహసీల్దార్ గారు, అదేవిధంగా శ్రీనివాస నాయుడు గారు, తర్వాత మన దగ్గర గతంలో పనిచేసినటువంటి సబ్ రిజిస్టార్ గారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అదేవిధంగా ఈ లేఅవుట్లో ఉన్నటువంటి అందరూ, నివాసం ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక ఈ నెలలో మనకి వర్షాలు లేవు, కానీ ఇప్పుడు మనకి వర్షాలు ప్రారంభమైనాయి. దీంతోపాటు ప్రభుత్వం కూడా రాష్ట్రం మొత్తం మీద ఒక 20 కోట్ల మొక్కలను నాటడం కోసంగా జగనన్న పచ్చతోరణం అని చెప్పిన ఒక కార్యక్రమాన్ని తీసుకొని దానిని కూడా ప్రారంభించడం జరిగింది. అందులో ఇది కూడా మనకి కలిసి వస్తుంది. సో మన మండలంలో కూడా మనం దాదాపు 10,000 మొక్కల్ని నాటడం కోసంగా ప్లాన్ చేస్తాము. సో దాంట్లో ఇది ఒక 500 మొక్కలు వీళ్ళ వైపు నుంచి కూడా మనకి సహకారం వస్తుంది. సో ఇవన్నీ కానీ ప్రారంభమయ్యి ఇవన్నీ మనకి బాగా కాపాడుకొని చెట్లన్నీ కానీ పెంచుకున్నట్లయితే మనకి ఆక్సిజన్తో పాటు పర్యావరణం కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. తర్వాత పచ్చదనంతో మన గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగాను, తర్వాత మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటాయి. కాబట్టి ఈరోజు ఇంత కార్యక్రమాన్ని తీసుకుని ప్రారంభించినందుకు, మమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినందుకు తహసీల్దార్ గారి తరఫున, నా తరఫున దత్తాత్రి గ్రీన్ హోమ్స్ చైర్మన్ శ్రీనివాస నాయర్ గారికి, వాళ్ళ కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. పచ్చతోరణ కార్యక్రమంలో భాగంగా మేము ఎండిఓ గారిని మరియు ఎంఆర్ఓ గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఎండిఓ గారిని అడగగానే ఆయన ఒక లెటర్ ఇచ్చి 500 మొక్కలు మాకు ఇవ్వడం జరిగింది. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు ఈ పచ్చతోరణం కార్యక్రమంలో దత్తాత్రి గ్రీన్ హోమ్స్ ఆధ్వర్యంలో ఈ మొక్కలు నాటడం జరిగింది.